ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ ది బ్యూటీ హోమ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పబడితే మర్చిపోద్దు ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ రోజుల్లో మెయిన్గా చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి పింపుల్స్ అండి పెంపుల్స్ అసలు ఎందుకు వస్తాయి అవి రాకుండా ఎలా కేర్ తీసుకోవాలనేది నేను చిన్న టిప్స్ అనేవి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇవి కనుక ఫాలో అయినట్లయితే మీరు మీ ఫేస్ని నీట్గా అయితే ఉంచుకోవచ్చండి పెంపుల్స్ అనేవి లేకుండా పెంపుల్స్ వచ్చిన తర్వాత తీసుకున్న కేర్ కన్నా స్టార్టింగ్ స్టేజ్లోనే మనం కేర్ అనేది తీసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్న పెంపుల్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా అయితే ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పే టిప్స్లోకి అయితే వెళ్దామండి వెళ్లే ముందు నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చారా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ ఎలా చేయాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేసినట్టు ట్లయితే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ ఫోన్కి నోటిఫికేషన్స్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ఒక వచ్చేసి పింపుల్స్ అండి చాలా మందిలో పింపుల్స్ అనేవి చూస్తూ ఉంటాం కదండి మెయిన్గా పింపుల్స్ రావడానికి రీజన్ వచ్చేసి ఆయిలీ ఫుడ్ అండి బాగా ఆయిలీ ఫుడ్ తీసుకుంటే కనుక ఫేస్ మీద పెంపుల్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా వస్తాయండి కాబట్టి మీరు ఆయిలీ ఫుడ్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఫేస్ అనేది వాష్ చేసుకోరండి ఎప్పుడో మార్నింగే వాష్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ వచ్చే వరకు అయితే ఫేస్ రోల్కి అయితే వెళ్ళనే వెళ్ళారండి దానివల్ల కూడా మన ఫేస్ మీద డస్ట్ అనేది బాగా పెరిగిపోయి పెంపుల్స్ రావడానికి చాలా అంటే చాలా చాయిస్ అయితే ఉందండి సో మీరు డైలీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే ఫేస్ని కనుక వాష్ చేసుకున్నట్లయితే ప్రొటెక్టివ్గా ఉండి పింపుల్స్ రాకుండా ఉండడానికి చాలా అంటే చాలా మంచి టిప్ అండి ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే ఫేస్ అయితే వాష్ చేసుకోండి పర్ డే నెక్స్ట్ వచ్చేసి మీరు వాటర్ అండి వాటర్ అనేది క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలండి త్రీ లీటర్స్ మినిమం త్రీ లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలండి వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా కేరింగ్గా ఉంటుందండి చాలా మన బ్యూటీని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడానికి వాటర్ అనేవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి డైలీ త్రీ లీటర్స్ అయితే వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ స్పైసీ ఫుడ్స్ అండి స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా మన ఫేస్కి అంటే కారాలు అవి బాగా ఎక్కువ తినడం వల్ల కూడా నేనైతే బాగానే తింటానండి ఇప్పుడైతే తగ్గించేసాను స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఫేస్ అనేది చాలా డల్గా అయిపోయి పింపుల్స్ అవి వచ్చేస్తూ ఉంటాయండి కొంచెం స్పైసీ ఫుడ్ అనేది తగ్గించండి నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అండి నెయ్యి అయితే బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు కదండి నెయ్యి వాడడం వల్ల వెయిట్ అయితే కూడా చాలా ఎక్కువ గెయిన్ అయిపోతామండి వెయిట్ వెయిట్ గెయిన్ అవ్వడానికి నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ జుడ్డు అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి మ్యాక్సిమం వీలైనంత వరకు నెయ్యిని కూడా స్కిప్ చేసేయండి నెక్స్ట్ మజ్జిగ అనేది తీసుకోవాలండి డైలీ అట్లీస్ట్ ఒక గ్లాస్ అయినా మజ్జిగ తాగినట్లయితే పెంపుల్స్ అనేవి రావండి వచ్చిన వాళ్ళకి కూడా మజ్జిగ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల మనకైతే కనుక బాడీలో హీట్ ఎక్కువైపోయినా కూడా పెంపుల్స్ వస్తాయండి సో మీరు డైలీ ఒక వన్ గ్లాస్ మజ్జిగ అయితే తీసుకోండి మజ్జిగ తీసుకోవడం వల్ల కూడా పెంపుల్స్ అయితే చాలా వరకు క్లియర్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ పెంపుల్స్ ఉన్నవాళ్ళు ఫేస్కి అయితే కనుక ఆయిలీ క్రీమ్స్ అయితే యూస్ చేయొద్దండి అంటే ఆయిలీ ఫేస్ వాష్లు ఉంటాయి కదండి ఆయిలీ మాయిశ్చరైజర్స్ ఉంటాయి కదా అవి అయితే కనుక స్కిప్ చేయండి అవి యూస్ చేసినట్లయితే మీ స్కిన్కి ఆయిల్ కూడా యాడ్ అయ్యి పెంపుల్స్ అనేవి ఎక్కువ వచ్చేస్తాయండి ఇప్పుడు పెంపుల్స్కి ఫేస్ వాష్ ఉంది కదండి నీమ్ హిమాలయ నీమ్ ఫేస్ వాష్ ఉంది కదండి అది కనుక మీరు డైలీ త్రీ టైమ్స్ కనుక ఫేస్కి అప్లై చేసినట్లయితే పింపుల్స్ నుంచి చాలా వరకు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి వచ్చేసి మన హెయిర్లో డాండ్రఫ్ ఉన్న కూడా పెంపుల్స్ వస్తాయండి కాబట్టి హెయిర్ డాండ్రఫ్ లేకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అనేది మన బాడీకి హై హీట్ అయితే రాకుండా చూసుకోండి అంటే ఎక్కువ వేడి అయితే ఎక్కువ తినద్దండి ఎక్కువ వేడి చేసినా కూడా మన బాడీలో వేడంతా కూడా మన పింపుల్స్ వరకు బయటకు వస్తుందండి కాబట్టి వీలైనంతవరకు ఎంతవరకు కూలింగ్గా అయితే తీసుకోవడానికి ట్రై చేయండి అంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ లేకుండా ఎక్కువ ఆయిలీ ఫుడ్ లేకుండా ఫ్రూట్స్ అని మజ్జి కానీ పెరుగు కానీ పాలని ఇలాంటివి తీసుకున్నట్లయితే మన ఫేస్కి ఎంతో కొంత ప్రొటెక్టివ్గా ఉంటుంది బ్యూటీనెస్ అయితే కనుక అలా కంటిన్యూ అవ్వడానికి కూడా బాగుంటుంది బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళైతే కనుక ఎక్కువ పొల్యూషన్లో వెళ్ళడం వల్ల ఆ డిస్క్ అనేది ఫేస్కి అయితే బాగా పట్టేస్తుంది అండి దానివల్ల కూడా పెంపుల్స్ రావడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమమ్ ఫేస్ని స్కాఫ్తో అయితే కవర్ చేసుకోండి దానివల్ల మీకు ఫేస్ అనేది పొల్యూట్ అవ్వకుండా సేఫ్గా అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ చూసారు కదండి నేను చెప్పే టిప్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అన్నట్లయితే కనుక మీకు వచ్చిన పెంపుల్స్ కానీ పెంపుల్స్ రాబోతున్న ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి కేరింగ్స్ కనుక తీసుకున్నట్లయితే పెంపుల్స్ నుంచి చాలా వరకు చాలా అంటే చాలా వరకు మీకు తగ్గడానికి అయితే చాయిస్ ఉందండి కాబట్టి మ్యాక్సిమం మీరు నేను చెప్పినవి అయితే ఫాలో అవ్వండి పెంపుల్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటి కేరింగ్స్ తీసుకున్నట్లయితే మీకున్న పింపుల్స్ అనేవి వి చాలా వరకు తగ్గుతాయి స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఇలాంటివి చేసినట్లయితే ఎక్కువ అవ్వకుండా ఉంటాయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు నా ఛానల్ నేమ్ వచ్చేసి దివ్య బ్యూటీ హోమ్ అండి మళ్ళీ రేపు వచ్చే వీడియోలు అయితే మళ్ళీ మనం అయితే కలుద్దాం బై ఫ్రెండ్స్